ఈరోజు మనం చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల గురించి, జగనన్న ప్రజా రాజకీయాల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. వెన్నుపోటు తెలుగు ప్రజలకు ఈ పదం వినగానే గుర్తొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా గుర్తొచ్చే పేరు అదే. కుల్లో కుతంత్రాలు నక్కజిత్తుల ఎత్తులతో ఆరుతేరిన బాబు పదవీకాంక్షతో పన్నిన రాజకీయ కుట్రలో సొంత మామగారు ఎన్టీఆర్ గారిని బలపశువం చేశారు. 1994 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఎన్టీఆర్ గారిని ఏడాది తిరగక ముందే కుర్చీ దింపేసి 1995 ఆగస్టు 27 చంద్రబాబు క్యాంపు రాజకీయాలు నడిపి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీలో చీలిక తెచ్చి సీఎం పదవిని తెలుగుదేశం పార్టీని లాక్కొని దొడ్డిదారిలో సీఎం కుర్చీని తెలుగుదేశాన్ని చేజిక్కించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. వన్స్ ఏ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అనే ఆయన బామర్ది డైలాగ్ మాదిరి 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన కొడుకు లోకేష్ ని కూడా దొడ్డిదారిన మంత్రి చేశారు. తాతకు మించి ఏదో చేస్తాడని ఒకేసారి 3 మంత్రి పదవులను కట్టబెట్టాడు. కానీ తిక్కలోడు సంతకెళ్ళినా ఒకటే, సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఒకటే అన్నట్టు నిరూపించుకున్నాడు. అదే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే నాడు ఇద్దరితో మొదలైన ప్రయాణం నేడు ఆ సంఖ్యని 151కి తీసుకెళ్లారు. తాను గెలవటంతో పాటు 85% మందిని అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేశారు. ఒక బలమైన నాయకుడిగా, జనంలో నుంచి వచ్చిన నేతగా, జనం కోసమే పుట్టిన జగన్గా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంవత్సరంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ అమలు చేసి ఈ రోజుకి 99% అమలు చేసి ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేస్తున్నారు మన జగనన్న. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కేబినెట్ కుర్చీలో 70% మంది బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు మన రాజన్న బిడ్డ. గతంలో మునిపెన్నడూ లేని విధంగా అటు సంక్షేమ ఫలాలను, ఇటు అభివృద్ధిని బడుగు బలహీన వర్గాలకు చింతకు చేర్చుతున్నారు మన జగనన్న. గత ప్రభుత్వాలు లాగా ప్రజల్ని కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించకుండా వారి కష్టాలను తన కష్టాలుగా భావించి ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక మేనమామగా వారి పట్ల ప్రేమను చూపించిన ఒక మహోన్నత వ్యక్తిగా నిలిచారు మన జగనన్న. అరాచకాలు లేకుండా, వివక్ష లేకుండా, లంచాలు లేకుండా అవినీతి రహిత పాలనను అందించడం వల్ల జగనన్న పాలనతో ఆంధ్రప్రదేశ్ కొత్త పుంతలు తొక్కింది. అందుకే ఇంత ఖచ్చితంగా, ఇంత గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం జగనన్నే మా భవిష్యత్తు అని.